మొదటి రోజు యుద్ధం పూర్తయ్యేసరికి సాయంత్రానికి వచ్చేసాడు ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి. బావా, ఈ యుద్ధంలో గెలుస్తాననే ఆలోచన నాకు ఉన్నట్టు కనపడలేదు. నరపతుల నెల భీష్ముని కెరగా ఒప్పింపజాల ఈ నడవులకు మరణం పోయద అక్కడ తిరిగిద కూరాకు కోసి తినేద అనగా, అడవుల్లో కూరాకులు తినేది ఆనందంగా ఉంది కానీ నాకు ఎందుకు యుద్ధం తెచ్చుకున్నానా? నా పక్షం వహించిన రాజులందరినీ కూడా మా తాతగారికి నేను బలివ్వాల్సిందే. అంత విజృంభిస్తున్నాడు ఆ తాత అన్నాడు. ఒక్కరోజుకే ఇలా అయిపోతే ఎలా బావా? అలా అనుకోవద్దు, ఎప్పుడు అలాగే ఉండదు, ప్రశాంతంగా ఉండని ధైర్యం చెప్పి పంపించాడు కృష్ణుడు. రెండో రోజు ఇంచుమీద అదే పరిస్థితి. మూడో రోజు కృష్ణుడు చూచినాడు, పాండవ బలంలో ఆత్మస్థైర్యం సన్నగిల్లే అవకాశం కనిపిస్తూ ఉంది. తాను ఏ పక్షం వహించాడో ధర్మపక్షం, ఆ పక్షం ఆత్మస్థైర్యం సన్నగిల్లడానికి వీలు లేదు. అటువంటి సంకల్పాన్ని మనసులో నింపుకున్నాడు. ఒక్కసారిగా ప్రతిజ్ఞ మాట మరిచాడు. ఏమని, ఆయుధమును ధరింపను అనికగ్గముగా ఒక ప్రక్క ఊరకే సాయము చేయువాడా అన్నాడు. గాని అక్కడేం చేశాడు, చక్రం ధరించి కింద దిగాడు. గంగానందను గోల్చి ద్రోణుపని సక్కం చేసి కౌరవ్య వీరాంగంబుల్ దురుమాడి తత్ప్రబల సైన్యం వెళ్ళ మాయించి ఇత్తుంగౌంతేయులకి మహీవలయమున్ దుర్దంత చంచధ్వజా సంగస్ఫూర్జిత చక్ర విక్రమకళా సంకీర్ణనున్మాదినై అంటూ దిగాడు. దిగితే అర్జునుడు వచ్చి, బావా మీకు ఇది వలదు, మీకు మంచిది కాదు, రండి మేమున్నాం, మాకు ఆత్మశక్తి ప్రసారించండి, మేము యుద్ధం చేస్తాం, మీరు వెనక్కి రండి అర్చించాడు. ఆ దృశ్యం గుర్తొచ్చింది భీష్మునికి, సంకీర్తనం చేశాడు. అదే ఏకాగ్రత దృష్టితో ఆయన ప్రాణాలు పరిత్యజించాడు. ధర్మరాజు ఆ ఉత్తర క్రియలు నిర్వహించి వస్తూ ఉండగా భీష్ముని యొక్క నిర్యాణం వరకు కూడా ఇంకా ఈ ధృతరాష్ట్రుడు ఉన్నాడే, సరైన సమయంలో నా బిడ్డలకు మంచి బుద్ధి చెప్పుంటే ఎన్ని కష్టాలు మాకు వచ్చేవి కావు, కాబట్టి పరమాత్మ నేను కూడా ఇక నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోతున్నాను అని హిమాలయాలకు వెళ్ళడానికి ఆ అనుజ్ఞ అడిగాడు. ధర్మరాజు ఒప్పుకోలేదు. అందరూ మహర్షులు చెప్పారు ఆయన సమయం అలా ఉంది, ఎందుకంటే ధృతరాష్ట్రునికి మనస్సులో ఆలోచన రావడానికి కారణం ప్రధానంగా భీముడు. ఎందుకంటే భీముడు ఆ ఉక్కు భీముడిని నలిపేసినప్పటి నుంచి అసలు 100 మంది శత్రువులు కాదు, శత్రువులు కాదు మనకు, వీడు అసలు శత్రువు అనుకున్నాడు భీముడు. నిజమైన శత్రువు వీడు, వీడున్నంత వరకు మనకు మనశ్శాంతి లేదు అని. కానీ అన్నగారు గొప్పగా ఆరాధిస్తారు, పెదనాన్నగారు పెదనాన్నగారని. ధర్మరాజు గారిని చూసి ఇంకేమనకూడదు, ధర్మరాజు ముఖప్రీతి కోసం తాను కూడా పొగడాలి పెదనాయన్ని. అన్నగారు ఉన్నప్పుడు ఏమనడు, అన్నగారు దూరంగా పోయినప్పుడు బాగా తిడతాడు. ఈ భీముని మాటలు సహించలేక ఇంకా ఆయన హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాడు. కుంతీదేవి కూడా ఆయనతో వెళ్ళిపోయింది, గాంధారి వెళ్ళిపోయింది. అలా కుంతీదేవికి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించి, భీష్మునికి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించి, ఇక ఈ అశ్వత్థామ చేసినటువంటి దుర్మార్గం చేత ఉపపాండవులను సంహరించాడు ఆయన, అపాండవం చేస్తాడని ప్రతిజ్ఞ చేశాడు. కానీ కృష్ణ భగవానుడు ఆ సమయంలో గర్భవతిగా ఉన్నటువంటి ఉత్తరా గర్భాన్ని రక్షించి ఆ బిడ్డకు ప్రాణం పోశాడు. తన సేవారతి చింతగాని పరచింత లేశమున్ లేని సజ్జనులను పాండు తనూజులను మనుచు వాత్సల్యముతో ద్రోణనందను బ్రహ్మాస్త్రము అడ్డపెట్టవనిచన్ దైత్యారి సర్వార్థ సాధన నిర్వక్రము పాలితాఖిల సుదంధశ్చక్రమున్ చక్రమున్. తన చక్ర ప్రయోగం చేత ఆ అశ్వత్థామ యొక్క బ్రహ్మశిరోనామకాస్త్రం అగ్నిబాణం యొక్క తీవ్రత్వాన్ని నశింపజేసి ఆ గర్భాన్ని రక్షించాడు. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండు అచ్యుతుడు అయ్యడం విరటజా గర్భంబు తా చక్రహస్తకుడై వైష్ణవ మాయగప్పి కురుసంతానార్థే అడ్డమై ప్రకటస్ఫూర్తి అడంచే ద్రోణతరయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఆ ద్రోణతరయుడైనటువంటి అశ్వత్థామ యొక్క అగ్నిబాణం యొక్క శక్తిని నిర్వీర్యం చేసేశాడు. ఎంత నిర్వీర్యం చేసినా ఆ తల్లి 9 మాసాలు పూర్తి చేసుకొని ఇంకా ప్రసవించబోతూ ఉంది. అప్పుడు గర్భవేదన ఎక్కువైంది, చిచ్చు గర్భంలో అంతో ఎంతో ఆ అగ్నిబాణ ప్రభావం చేత చిచ్చు ఉన్నది. బిడ్డ సజీవుడై ఉన్నాడు, బిడ్డ క్షేమంగా ఉన్నాడు, కానీ ఆ చిచ్చు ఉంది, ఆ చిచ్చు అడ్డుపడుతుంది ప్రసవం కానీయకుండా. ఆ బిడ్డ భూమిలోకి రావాలి. అప్పుడు జరిగిన గమ్మత్తు ఏమిటంటే, ఉత్తరాదేవి గర్భంగా ఉండగా
ప్రతిరోజు ధౌమ్యాది మహర్షులు వెళ్ళి ఆ తల్లి దగ్గర కూర్చొని వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వినిపిస్తున్నారు ఆ తల్లికి. ఆ తల్లి వింటూ ఉంది. ఒక్కోసారి వింటూ నిద్రపోతుంది, కానీ కడుపులో బిడ్డ మాత్రం వింటూ ఉన్నాడట జాగ్రత్తగా. ఒక తల్లి మాత్రం వినడమే కాదు, బిడ్డ కూడా వింటూ, బిడ్డకు వినికిడి జ్ఞానం బాగా ఉన్నది. అప్పుడు ఆ బిడ్డ, ఇటీవల చాలామంది మహర్షులు వచ్చి మా తల్లికి బోధిస్తున్నారే, పరమాత్మ ఆపన్నకాలంలో కాపాడుతాడని, రక్షిస్తాడని, ఆశ్రయించినటువంటి దాసుల యొక్క కష్టాలన్నీ కూడా నశింపజేస్తాడని ఆ పరమాత్మ యొక్క గుణనామ సంకీర్తన మహర్షులు చేస్తున్నారు కదా రోజు వచ్చి మా తల్లిగారి దగ్గర. మరి ఇప్పుడు నన్ను ఆ పరమాత్మ కాపాడలేడా అనుకుంటున్నాడు ఆ బిడ్డ, మాతృగర్భంలో బిడ్డ అనుకుంటున్నాడు ఆ విధంగా. కుయ్యడ శక్తి లేదు ఉదరగోళములో పరనున్నవాడ, దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి గణింపవిందు, నేడి యుషువహ్ని వాయుటకు ఏది మార్గము, నన్నుగావ ఏ అయ్యగలండు గర్భజనితాపద ఎవ్వడిరుంగు దైవమా. ఓ దేవదేవా, ఈ చిచ్చు ఆర్పలేవా, నా తల్లి యొక్క శోకాన్ని నశింపచేయలేవా, నేను కుయ్యడ శక్తి లేదు, నిన్ను గట్టిగా మొరపెట్టుకోలేకపోతున్నాను, ఎందరో భాగవతోత్తములు గట్టిగా మొరపెట్టి నిన్ను కీర్తించారని విన్నాను, కానీ నేను అంతని గట్టిగా మొరపెట్టుకోలేను, అయినా అర్థిస్తూ ఉన్నాను, నా ఆర్తిని హరించు అంటూ రాడా చూడ సమస్త భూతములలో రాజుల్లు వాడిచ్చటం లేడా, పారుడి చిచ్చరంబు దొలగన్ లీలాగతిని ద్రోచి నాకీడా నేడభయప్రధానము, అతడు ఊహింపన్ నతత్రాతమున్ కాడా, ఎందర కావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదు. ధౌమ్యాది మహర్షులు రోజూ చెప్తున్నటువంటి వృత్తాంతాల బట్టి చూస్తే ఇదివరకు పరమాత్మ ఎందరినో కటాక్షించాడు, ఎందరో పాపాత్మను కూడా కటాక్షించాడు, దీనుల్ని కాపాడాడు, మరి నన్ను కాపాడడా? మరి నా కర్మఫలం ఎలా ఉందో, ఆ భగవంతుని చేత రక్షింపబడాలంటే కూడా ఒక కర్మఫలం ఉండాలి కదా, అది నాకుందో లేదో అని ఇన్ని విధాలుగా బిడ్డ పరిపరి విధాల తలపోసి తలపోసి సంకీర్తనం చేస్తున్నాడు పరమాత్మను. ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ప్రతి హృదయంలోనూ ఆయా జీవుని యొక్క అంగుష్ఠమాత్ర శరీరుడై హృత్పద్మాసనాసీనుడై విష్ణుదేవుడున్నాడు. అంగుష్ఠమాత్ర పురుష అంతరాత్మ ప్రస్థిత, అంతరాత్మలో ఉన్నాడు. ఆ అంతరాత్మలో ఉండే స్వామి ఆయనకు ప్రత్యక్షమైనాడు అప్పుడు. అక్కడ మాతృగర్భంలో భగవత్ సాక్షాత్కారం పొందిన భాగవతోత్తముడు ఈ బిడ్డ. మేఘంబు మీది క్రొమ్ మెరుగు కైవడి మేని పైనున్న పచ్చని పటమువాడు, మేఘంబు మీది క్రొమ్ మెరుగు కైవడి మేని పైనున్న పచ్చని పటమువాడు, గండభాగంబుల కాంచన మణిమయ మకరకుండల కాంతి మలయువాడు, శరవహ్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నునుకెంపు కలుగువాడు, బాలార్కమండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు, కంకణంగద వనమాలికా విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్రదేహుడు, ఒక్క గద చేతదాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించి అవ్వేళయందు. ఆ గర్భంలో ఆవిర్భవించాడు విష్ణుదేవుడు. ఎలాగా? అంగుష్ఠమాత్రదేహుడై, అంగుష్ఠం అంటే బొటలు అంతుంటాడు అంతే. ఆ బొటలు వేరేది అంతరూపంలో ఎలా ఉన్నాడంటే, మేఘంబు మీది క్రొమ్మిరుగు, ఆ చిన్న మేఘపు ముక్కలాగా ఉందా ఆ శరీరము, దానికి పట్టు పీతాంబరం కట్టుకున్నాడు. బొటలు లేనంత ఉండే ఆకారానికి ఎంత వస్త్రం కావాలండి? మేఘంబు మీది క్రొమ్మిరుగు కైవడి మేని పైనున్న పచ్చని పటమువాడు, గండభాగంబుల కాంచన మణిమయ మకరకుండల కాంతి మలయువాడు, ఆయన చెవిరి ధరించిన కుండలాలు చెక్కిళ్లపైన మిరుక్కు మిరుక్కుని ప్రసరిస్తున్నాయట. ఆయన ఉండేదే బొట్టనడు ఎంతుంటే, ఇంకా చెక్కిళ్ళు ఎంతుంటాయి, ఆ చెవులు ఎంతుంటాయి ఊహించుకోండి. కన్నుల్లో ఎరుపు కనిపిస్తూ ఉంది, ఈ చిచ్చు ఆర్పాలనే పట్టుదల కనిపిస్తూ ఉంది. కంకణంగద వనమాలిక విరాజమానుడు ఒక చిన్న తులసిమాల ధరించి ఉన్నాడు. అసమానుడు అంగుష్ఠమాత్రదేహుడు ఒక్క గద చేతదాల్చి, ఆయన ఉండేదే బొట్టనడు ఎంత ఉంటే ఆయన పట్టున్న గద ఇంకెంత ఉంటుంది, ఆ గద చేతిలో పట్టుకోన్నాడు. కనిపిస్తూ ఉంది బిడ్డకంతా నేత్రోత్సవముగా. ఆ మాతృగర్భంలో ఉండే బిడ్డకు కన్నులకు పండుగగా ఉంది ఆ రూపాన్ని చూడడం. ఆవిర్భవించి అవ్వేళ ఎందు వచ్చి, గద చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులన్ క్రూరసుఖప్రదమై వచ్చు శరాగ్ని తుత్తుములుగా భంజించి రక్షించే. ఆ గద నాలుగోసారి ఇలా అలా తిప్పాడట,
తిప్పేసరికి చిచ్చు ఆరిపోయింది. చిచ్చు ఎప్పుడు ఆరిపోయిందో ఒక ఆహ్లాద సుగంధ బంధురమైనటువంటి చల్లని వాయువీచికలు ఆహ్లాదంగా వీచాయి ఆ గర్భంలో. ఆ బిడ్డ కాసేపు పరవశించాడు, ఎంత ఆనందంగా ఉంది ఈ సువాసన భరితమైనటువంటి ఈ మలయ పౌరత మలయమారుత పవనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ దేవదేవుని కరుణాకటాక్షం చేతనే కదా వస్తున్నాయని ఒక్కసారి మళ్ళీ ఆ రూపాన్ని చూడాలనుకున్నాడు. చూస్తే ఇంతవరకు బాగా కనిపించాడు, ఇప్పుడు మళ్ళీ చూస్తే పాదాలు కనిపిస్తే శిరస్సు కనపడ్డంలా, శిరస్సు కనిపిస్తే పాదాలు కనపడ్డంలా బాగా తేరిపారా చూడ నిక్కి బిడ్డ నిక్కుతున్నాడు చూడాలి చూడాలని. అంతలో తల్లి ప్రసవించింది, ఈ భూమిలోకి వచ్చేసాడు బిడ్డ. వస్తే ఉత్తరాదేవి ప్రసవించింది, మగబిడ్డ పుట్టాడు, వార్త అంతఃపురంలో వ్యాపించింది. ధర్మరాజు గారు వచ్చి మనవణ్ణి చూసుకున్నారు, భీమసేన మహారాజు మనవణ్ణి చూసుకున్నారు, అర్జునుడు వచ్చి మనవణ్ణి చూసుకున్నాడు, అందరూ ఆనందిస్తున్నారు. కానీ బిడ్డలో సంచలనం లేదు, ఆయన ఏడవడం కానీ నీళ్లు చల్లిన కానీ ఆయన ఏమీ సంచలనం లేదు. అందరికీ వీడు సజీవుడై ఉన్నాడా నిర్జీవుడై ఉన్నాడా అర్థం కాలేదు. ధర్మరాజు తేరిపార చూచాడు, అర్థం కాల. ధౌమ్యాది మహర్షులు పిలిచారు, వాళ్లకు ఒకసారి కృష్ణ భగవానుని పిలిపించండి అన్నారు. శ్రీకృష్ణ భగవానుని ఆహ్వానించారు, కృష్ణుడు వచ్చినాడు. ఆ బిడ్డను పరుణ్ణ పెట్టుంటే చూచాడు, ఎంత ముచ్చటగా ఉన్నాడు ఈ బిడ్డ అని. కృష్ణుడు వచ్చినప్పుడు సంచలనం వచ్చింది ఆ బిడ్డలో. కృష్ణుని పాదాలు చూస్తాడు, తల చూస్తాడు, పాదాలు చూస్తాడు, తల చూస్తాడు. అంటే నేను మాతృగర్భంలో చూచినటువంటి ఆకార విశేషంలో ఉండే పోలికలు ఈ దివ్య రూపంలో ఉన్నాయి అని ఆ బిడ్డ గుర్తిస్తున్నాడు. గుర్తించి మాటిమాటికి పరీక్షించి 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 ఆ పరమాత్మను ఆపాద మస్తకం చూస్తూ ఉన్నాడు. కాబట్టి అప్పుడే కృష్ణుడు తన చేతుల్లోకి ఎత్తుకొని వీడి పేరు పరీక్షిత్తు అన్నాడట. అంటే మాతృగర్భం నుంచి కూడా పరమాత్మను పరీక్షించి పరీక్షించి చూస్తూ వచ్చాడు కాబట్టి ఆ బిడ్డ పేరు కృష్ణుడే నామకరణం చేశాడు. చేసి ధర్మరాజు గురించి చెప్పాడు, బావా నీకు ఉత్తరాధికారి వచ్చాడు. కురుసంతతికి పరీక్ష నరవరు నంకురముసేసి నారాయణుడు ఈ ధరణి రాజ్యమునకు ఈశ్వరుగా ధర్మజును నిలిపి సంతోషించెన్. ధర్మరాజును చతుస్సముద్ర పరివేష్టిత భూమండలాన్ని చక్రవర్తిగా నియమించి, ఎందుకో ధర్మరాజు తర్వాత మా ఉత్తరాధికారి వచ్చేశారు యువరాజు, ఈయనే యువరాజు చెప్పేశాడు కృష్ణుడు. ఆనందించారు అందరూ. 3 మాసాలైంది బిడ్డకు, జాతకర్మ వేయిస్తున్నారు. ధౌమ్యాది మహర్షులు వచ్చారు, ఆ బిడ్డ జాతకం గణించి గుణించి చెప్తున్నారు. చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా విన్నాడు ధర్మరాజు, అయ్యా ప్రకటిత దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా వికలతనందనీక ప్రభవిష్ణుడు విష్ణుడు అనుగ్రహించి శాభకు బ్రతికించగా ఉన నృపాలక బాలకుడు ఇంకా శాత్రవాంతకుడగు విష్ణురాతుడు అన ధాత్రి ప్రసిద్ధికి నిక్కు పూజ్యుడై. ధర్మరాజా నీ పంట పండింది, నీకు ఉత్తరాధికారిగా వచ్చినటువంటి ఈ బిడ్డ శాత్రవాంతకుడు పుట్టుకతోనే. ఈయనకు శత్రువులు లేరు, ఎదిరించేవాళ్ళు లేరు. మీరు ఉన్నంతకాలం కౌరవులు మీకు శత్రువులు, కౌరవులకు మీరు శత్రువులు, కానీ ఈ బిడ్డను ఎదిరించే శత్రువే కనపడడం లేదు. అంత మహాపరాక్రమపేతుడై రాజ్య పరిపాలన చేస్తాడు అని ఆయన క్షేత్రగుణాలన్నీ ప్రశంసించారు. అన్నీ విన్న తర్వాత ధర్మరాజు, మహర్షులారా మీరు చెప్పే అంశాలు నాకు చాలా ఆనందం కలిగిస్తున్నాయి, మంచిదే. అయితే ఈ బిడ్డలో భాగవత లక్షణం ఉన్నదా? ఎన్ని భోగభాగ్యాలు కలిగినా, ఎన్ని సామ్రాజ్యాలు అంతఃపురాలు ఉన్నా అవన్నీ అశాశ్వతమని, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదారవిందం యొక్క సేవ శాశ్వతమని నమ్మి కొలిచిన వాళ్ళం మేము. అటువంటి మా వారసుడైనటువంటి ఈ బిడ్డకు కూడా ఆ లక్షణం ఉన్నదా? ఓ పుణ్యాత్మకులార, నా పలుకు మీరుహింపుడా మృక్యదన్, మా పెద్దల్ శృతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై, ఈ పిన్నాతడు వారి పోరిడి గదా ఎల్లప్పుడు మాధవ శ్రీ పాదాంబుజ భక్తియుక్తుడగు చిన్నందుని చూడరే. ఈ బిడ్డలో మాధవ శ్రీ పాదాంబుజ భక్తియుక్తి ఉన్నదా? ఆ దేవదేవుని పాదారవిందాలను ఆశ్రయించే సంస్కారం ఉన్నదా? అది ముఖ్యం మాకు. అంటే మళ్ళీ ఎంత పరిశీలించారు, చాలా గొప్పగా ఉందండి భాగవతులలో భాగవతుడి బిడ్డ. భరించున్ ధరన్ రామభద్రుండు ఓలిన్, శ్రీరామచంద్రునిలాగా పరిపాలిస్తాడు. హరించున్ కలిప్రేరితాఘంబులెల్లన్, కలిదోషాలని
విధ్వంసనం చేస్తాడు. వరించును విశేషించి వైకుంఠ భక్తిని, మీకంటే విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఆ వైకుంఠ నిలయుడైనటువంటి శ్రీమన్నారాయణుని పాదపద్మాలు ఆశ్రయించి ఆ దేవదేవుని మహత్వాన్ని తత్వాన్ని లోకంలో ప్రచారం చేయగలిగినటువంటి ఐతిహ్యాలు కూడా ఈ బిడ్డ వల్ల వ్యాప్తి పొందే అవకాశం కల్పిస్తూ ఉంది జాతకంలో అన్నారు. అది చాలు మాకు అని ఆనందించాడు. బిడ్డ పెద్దవాడయ్యాడు. కాలక్రమంలో ఈ అనంతకాలంలో ఏం జరుగుతుందో చెప్పలేం కదండి. ద్వాపరయుగం సమాప్తమైంది, శ్రీకృష్ణ భగవానుని అవతారం పూర్తయింది. కృష్ణ భగవానుడు అవతారం చాలించాడు అంటే ఇంకా మనకేం పని లోకంలో, ధర్మరాజు అనుకున్నాడు. అనుకొని వాళ్ళు కూడా స్వర్గారోహణ మహాప్రస్థానం చేస్తూ పరీక్షిత్తుకు పట్టం కట్టారు. పరీక్షిత్తుకు రాజ్యభారాన్ని అప్పగించి పాండవులు సెలవు తీసుకున్నారు. ఈ పరీక్షిత్తు చాలా ధర్మబంధురంగా రాజ్య పరిపాలన చేస్తూ బాగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ, అంటే ద్వాపరయుగంలో చివరి చక్రవర్తి ధర్మరాజు, కలియుగ ప్రారంభంలో ప్రథమ చక్రవర్తి పరీక్షిత్ మహారాజు. చరిత్ర చెప్తే చూస్తే కూడా కొంతకాలం జరిగింది. ఈ పరీక్షిత్ మహారాజు గారికి వేటాడాలనే కోరిక కలిగింది. అరణ్యాలకు వెళ్ళి క్రూరమృగాలను వేటాడాలని వేటకు బయలుదేరాడు. మృగయులు మెచ్చ నరేంద్రుడు మృగరాజ పరక్రమమున మెరసి హరించన్ మృగధర మండలమున గల మృగమొక్కటి దక్క సర్వ మృగముల నెల్లన్. చంద్రునిలో జింక ఉంటుందంటారు, అదొక్కటి తప్పించుకునేదేమో ఆ రోజు ఆయన దగ్గర, అది చంద్రమండలంలో ఉండిపోయింది కాబట్టి. ఇంకా ఏ అరణ్యంలోకి నీ వేటకెళ్ళాడో అక్కడ ఎన్నో మృగాలను వేటాడాడు. వేదండ పురాధీశుడు కోదండము చేతబట్టుకుని గహనములో వేదండాదుల ఒకనాడు ఏదండలవో అనేక యగచన్ బలిమిన్. ఎంత భయంకరమైనటువంటి అడవి ఏనుగులైనా పురులైనా సింహాలైనా అలవోహగా వేటాడుకుంటూ వేటాడుకుంటూ చొచ్చుకొని పోయాడు అరణ్యంలోకి. ఎండ వేడిమి డప్పి జనించింది. బలమంతా ఎక్కడో వెనక వెళ్ళిపోయారు. ఈయనే చొచ్చుకొని వెళ్ళిపోయాడు ఒకడే, ఏకాకిగా ఒకడే. నీళ్లు తాగాలనిపిస్తూ ఉంది, పక్కన సేవకులు ఎవరూ లేరు, ఈ శలయేళ్ళు ఏమీ కనిపించడంలా దగ్గరలో. ఆ ముని ఆశ్రమంలాగా ఏదో మిడుకు మిడుకు ఉంటూ ఒక దీపం కనిపిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళాడు నీళ్ళు ఇస్తారేమో అనేసి. వెళితే ఒక మహానుభావుడు ప్రశాంత తపోయోగంలో కూర్చోన్నాడు. మెలగుట చాలించి మీలిత నేత్రుడై ఏమాత్రం ఆయనలో కదలిక లేదు, అర్ధనిమీలిత నేత్రాలతో ఉన్నాడు. అంటే పూర్తిగా ధ్యానయోగంలో నిమగ్నమైపోయాడు. శాంతుడై కూర్చుండి జడత లేక, ఇటువంటి చైతన్యం లేదు ఆయనలో. అంతు పొంతు లేని అంధకారము దాటి నిండు వెలుగు కూడి ఉండు కథన. ధ్యానయోగంలో తురియావస్థకు వెళ్ళిపోతే సర్వేంద్రియ స్తంభనం జరిగి ఈ బాహ్య ప్రపంచ స్మృతి అంతా కూడా త్యజింపబడి జీవుడు ఆ అంతరాత్మలో ఉన్నటువంటి వెలుగుతో తాను మమేకమైపోతాడు. ఆ స్థితిలో ఉన్నాడు ఈ మహర్షి. ఒక ఆయన, అయ్యా మాకు నీళ్లు కావాలన్నాడు. మహర్షి మాకు నీళ్లు తెచ్చిపెట్టండి అన్నాడు. మొదటిసారి అడిగాడు, రెండవసారి అడిగాడు, మూడవసారి అడిగాడు, ఆయనలో ఏమీ చలనం లేదు. మహారాజు గారికి కోపం వచ్చేసింది. లోకంలో ఒక సామెత ఉందండి, మహారాజుల దయ మాకుల నీడ, ఒక ప్రక్క ఉండదట. ఎప్పుడు దయ చూపిస్తారో ఎప్పుడు ఆగ్రహిస్తారో చెప్పలేం, కాబట్టి మహారాజులతో జాగ్రత్తగా ఉండాలని. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వముతోడు తనున్నవాడు. ఈ బ్రాహ్మణోత్తముడికి ఇంత గర్వమా? ఏదో కన్నులు మూసి తపస్సు చేస్తుంటున్నాడు కానీ నేను చెప్పిన మాటలు వినపడకుండా ఉంటాయి నిజంగా, ఇంత గట్టిగా చెప్తున్నాను కదా. చేసన్ననైన రమ్మనడు. కొంతమంది లోకంలో నిష్ఠాగరిష్ఠులు ఉంటారు, ధ్యానంలో మాట్లాడరు, గట్టిగా పలకరించామంటే మనకి ఏదైనా అవసరం గురించి చేత్తో సంజ్ఞ చేస్తారు, ఏదో చూసుకో చూసుకోవాలి. అలా సంజ్ఞనైనా చేయొచ్చు కదా. అయినా చేసన్నలనైన రమ్మనడు, సారజలంబులు తెచ్చిపోయడు, ఏమన్నలైన చేయడు, సమగ్రఫలంబులు పెట్టడు, ఎంత సంపన్నత నొందినే తన తమశ్చరణ ప్రతిమా ప్రభావకు. మేమెప్పుడు ఇని గురించి వెళ్ళేదే, ఇంత అఖండ తపస్సంపన్నుడా అయినా, అంత తపోబల సంపన్నుడా అని కోపంతో తన కోపాన్ని ఎలా వ్యక్తీకరించాలో అర్థం కాక ఒక చచ్చినటువంటి సర్పశవాన్ని, పామును తీసుకొచ్చి ఆయన మెడలో అలంకరించి ఆ విధంగా తన కోపం తీసుకుని వెళ్ళిపోయాడు పరీక్షిత్.